हाई अंडी, दिस इज अनुष। वेलकम बैक टू माय ट्रेंडी जोन। वीडियो चिकेन दोस ए विधा वेसकोलन षेर चुनाव। फाइनली मन की चिकेन दोस रेडी अक विधाक बहुत टेस्ट अंत बहुत। इप्ड प्रोसेस चूदा। और ग्लास मिनपगुल्लू, और ग्लास बियम, और हाफ टेबल स्पून मेंतुलु तीसुकुनी 4 अवर्स पाटु नानबेट्टुकुनी शुभ्रंगा वाश चेसुकुनी उंचुकुन्नानंडी। तर्वात ओक मिक्सी जार तीसुकुनी दानिलोकी యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా దోశ ప్యాటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి। తగినన్ని వాటర్ పోసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం। ఇలా తీసుకున్న తర్వాత సైడ్కి పెట్టుకోండి। ఇప్పుడు చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఒక కప్పు యాడ్ చేసుకోవాలి। ఈ ఆయిల్ లో ఆనియన్ పేస్ట్ బాగా కలిసే విధంగా కలుపుకోండి। తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి। ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని మిక్స్ చేయండి। ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత చికెన్ ని బోన్లెస్ చికెన్ తీసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకొని మెత్తగా ఉంచుకున్నానండి నేను। సో దాన్ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఈ చికెన్ పేస్ట్ మొత్తం ఈ విధంగా గరిటతో స్ప్రెడ్ చేస్తూ దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి। ఒక 5 నిమిషస్ తర్వాత మనకి చికెన్ అనేది ఇలా ఉంటుందండి। సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, వేసుకుని ఈ పౌడర్స్ అంతా చికెన్ కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత దీనిలోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీలకలుగా చేసుకుని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి। రెడ్ చిల్లీ పౌడర్ ఈ చికెన్ పీసెస్ కి పట్టే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఒక 1 మినిట్ పాటు కుక్ అయిన తర్వాత మనం దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక 1/2 కప్ టమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నానండి। ఇది మీడియం సైజ్ టమాటోని తీసుకుని ఇలా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి। ఇలా చేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా కుక్ చేసిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకొని ఉంచుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి। ఎందుకంటే మనం ఇక్కడ అన్ని పేస్ట్ యూస్ చేసి చేస్తున్నాం కదా। పేస్ట్ మీన్స్ అంటే మెత్తగా ఉన్న పదార్థాలను యూస్ చేసి చేస్తున్నాం కదా। సో ఇలా ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఉంచండి। తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయి ఉంటుందండి। ఈ టైంలో ఏంటంటే మనం ఒక కప్ వాటర్ యాడ్ చేసుకుని దీన్ని కుక్ చేసుకోవాలి। అంటే చికెన్ అనేది మనకి కుక్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదండి। ఎక్కువ వాటర్ కూడా రిలీజ్ అవ్వలేదు కదా, అందువల్ల మనం వాటర్ ఒక 1/2 ఒక కప్ వరకు వాటర్ వేసుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి। ఇక్కడ చూడండి, మీకు వాటర్ బబుల్స్ వస్తున్నాయి కదా। ఈ విధంగా మనం ఆయిల్ రిలీజ్ అయినప్పుడు లిడ్ ఓపెన్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। మనం వేసిన వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదండి। సో ఈ చికెన్ కర్రీ ఏంటంటే మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదండి। సో ఇక్కడ చికెన్ అనేది కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి। మనం చికెన్ పేస్ట్ వేసినా సరే అది మనకి ఈ విధంగా పీస్లా రెడీ అయ్యింది కదా। సో ఇది కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి। చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి। సో దీన్ని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకుందాం। చికెన్ కర్రీ రెడీ అయిపోయింది దోశ ప్రిపేర్ చేసుకోవడానికి। ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకుని దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ను వేసుకుని ప్యాన్ మొత్తం దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ విధంగా
దోశను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ విధంగా వేసుకోవాలి. ఒక ఎగ్ తీసుకుని డైరెక్ట్గా దోశ పైన బీట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దోశ మొత్తం ఈ ఎగ్ అనేది స్ప్రెడ్ అయ్యే విధంగా ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంతవరకు మీరు చికెన్ దోశ టేస్ట్ చేయలేదా? తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. సో ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేయాలి. ఈ ప్రాసెస్ ఒక 40 సెకండ్స్ పడుతుందండి. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ మనకి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న చికెన్ కర్రీని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి దోశ పైన. సో ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే దోశ చికెన్ దోశ రెడీ చేసుకోవచ్చు. రెస్టారెంట్స్కి వెళ్ళి తింటుంటాం కదండి రెగ్యులర్గా ఇలాంటివి మనం ఆర్డర్ చేసుకుని. ఇప్పుడు మనం ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనం అలా బయటకు వెళ్ళి తినలేం కదా, సో ఇంట్లోనే ఇలా వెరైటీస్ చేసుకుని కావాల్సిన వరకు తినేయచ్చండి. సో ఈ విధంగా మనం చికెన్ అరేంజ్ చేసుకున్న తర్వాత దోశని ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దోశ రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకుని తినడానికి. సో చాలా యమ్మీగా కనబడుతుంది కదండి, అంతే రుచికరంగా ఉందండి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు చికెన్ దోశని ప్రిపేర్ చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.